హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ప్రపంచంలోనే మొట్టమొదటి అనల్డ్ థీమ్ పార్క్. షాకింగ్ విశేషాలు. ఇప్పటి వరకు అనేక థీమ్ పార్కులు చేసుకుంటాం, వాటి గురించి తెలుసుకుని ఉంటాం. ఇప్పుడు ఓ రకం అంతర్జాతీయ పార్కు రాబోతోంది. అది కూడా పెద్దలు మాత్రమే చూడగలిగే నృత్యాలతో కనువిందు చేసే కార్నివాల్ డ్యాన్సర్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్లో ఇప్పటికే ఈ పార్కు నిర్మాణ పనులు ప్రారంభించిన నిర్వాహకులు దీనికి ఎరోటికా ల్యాండ్ అని పేరు కూడా పెట్టేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే అన్ని రకాల గేమ్స్ కూడా అలాంటి థీమ్తోనే ముడిపడి ఉంటాయి. అలాంటి స్విమ్మింగ్ పూల్లోకి పూర్తిగా బట్టలు లేని వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అన్ని ఆటలు కూడా స్త్రీ పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచేవిగా ఉంటాయి. వైబ్రేషన్ కలిగించే 7D థియేటర్, సీక్రెట్ షాప్ సౌకర్యాలు కూడా ఉంటాయి. కామోద్రేకాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే మద్యం, ఆహార పదార్థాలు హోటల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గోగో గర్ల్స్, బాయ్స్ రేవ్ పార్టీల్లో నృత్యం చేసేవారు కూడా ఉంటారు. బహిరంగంగా ఆ పనిని మాత్రం అనుమతించరు. అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్న జంటలు ఇదే థీమ్ పార్కులో ఉండే హోటల్ గదులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్కులోకి పెద్దలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ రుసుమును $100గా నిర్ణయించారు. అక్కడి నుండి 2 గంటల ప్రయాణం దూరంలోని పిరాసికబా నగరానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్క్ 2018లో ప్రారంభం కానుంది. కాగా ఇలాంటి థీమ్ పార్కును ఏర్పాటు చేయడం వల్ల వ్యభిచారం పెరుగుతుందంటూ క్రిస్టియన్ సోషలిస్ట్ పార్టీ సభ్యులు, పిరాసికబా నగర సమితి నాయకులు లాంటి కొంతమంది ఈ థీమ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. తాము ఆ పనిని సురక్షితంగా అనుభవించడానికి మాత్రమే ప్రోత్సహిస్తామని, నర్స్ లాంటి వారిని అసలు అనుమతించమని ప్రాజెక్ట్ లీడర్ మాథ్యూ ఎల్లర్ తెలిపారు. బైబిల్ కాలిన నాటి సోడమ్ గోమోర్ నగరాలను సృష్టించడమే తమ థీమ్ పార్క్ వెనకనున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్రీస్తు కాలం నాటి కథల థీమ్లతో అనేక పెద్దల పార్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు తాము మాత్రం ఇలాంటి థీమ్ పార్క్ను ఏర్పాటు చేస్తే తప్పేముందని ఎల్లర్ ప్రశ్నిస్తుండడం గమనార్హం. థ్యాంక్ యూ.